అయిపోయింది. సో ఆ ఉచ్చుకు భయపడి బయటపడటానికి బయట ప్రపంచానికి చెప్పినట్టు అయింది అఫీషియల్ గా సిబిఐ చాలా స్పష్టంగా వాళ్ళకి ముందే తెలిసిపోయిందని చెప్పి తెలిసిపోయిన తర్వాత అసలు ఇంక ఇష్యూ ఏముందండి, అంత అర్థమై స్పష్టమైపోయింది. అందుకని ఆ కవరప్కి మళ్ళీ ఆయనతో అసలు నేను గతమే మర్చిపోయాను, గడియారం చూసుకుంటారంటే మీటింగులకు వెళ్ళినప్పుడు సీరియస్గా మీటింగులు చూసుకుంటారు అన్న ఆయనే 6:30 ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పి ఆయన మాట్లాడటం, మా ఆయనతో మాట్లాడించడం మళ్ళీ ఇంకొక చిన్న సెల్ఫ్ గోల్ పడిందేమో అని నాకైతే అనుమానంగా ఉంది. ఎందుకంటే వికే గారు సరే రేపో మాపో హైకోర్టులో ఆ మ్యాటర్ వస్తుంది, ఆ మ్యాటర్ వస్తే సిబిఐ ఏం చెప్తుందండి, వారు మాకు ఇలాగే చెప్పారని చెప్తుంది తప్ప సారీ అండి మాకు మేము ఆయన మర్చిపోయినట్టే మేము మర్చిపోయాం, మాకు కూడా ఇప్పుడు గుర్తొచ్చింది అసలు ఆయన చెప్పిందే కరెక్ట్ సార్, అసలు మేమే తప్పు రాసాం అని చెప్పి సిబిఐ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. సో సిబిఐ ఏమంటుంది, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండుండొచ్చు, రికార్డు కూడా చేసి ఉండొచ్చు, వీ హ్యావ్ ద రికార్డెడ్ ఎవిడెన్స్, ఆ రికార్డ్ ఎవిడెన్స్ కూడా మిమిక్రీ అని చెప్పి మళ్ళీ ఇంకో పిటిషన్ వేయించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. సో దాన్ని మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపటం ఇలాంటివన్నీ ఏదో ఒకటి ఏంటంటే ప్రజాన్యాయస్థానంలో కనీసం ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంచుకోవటం కోసం వీళ్ళు చేస్తున్న విస్తృత ఈ విఫలం అవ్వబోయే ప్రయోగాలు తప్ప ప్రజలు డిసైడ్ అయిపోయారు, ప్రజలకి స్పష్టం ఎవరు వేసేసారు అనేది ప్రజలకైతే స్పష్టం అయిపోయిందండి. ఈ కవరప్ ఈ ఏంటది పూర్వం మంగినపూడి గోల్డ్ అంటారు, ఇలాంటి గోల్డ్ కవరింగ్లు ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేదు ప్రస్తుతం ప్రజలకైతే స్పష్టంగా అర్థమైపోయింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ కేసు డైరీ అక్కడ ఇచ్చిన తర్వాత ఆ కేసు డైరీలో ఈ వివరాలన్నీ సవివరంగా ఉంటాయి కాబట్టి సుప్రీంకోర్ట్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ వై డిడ్ యూ నాట్ కాల్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి టిల్ డేట్ అని డెఫినెట్గా సుప్రీంకోర్టు ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ ప్రశ్నించిన పిదప మరి వీళ్ళకి పిలవలసిన అవసరం ఉంటుంది, అప్పుడు మరి స్పెషల్ స్టేటస్ కోసం వచ్చినా మరి ఇంకెందుకోసం వచ్చినా పోలవరం నిధుల కోసం కేంద్రం మీరే చేయాలని చెప్పి ఈ మధ్యన కొత్త పాట అందుకున్నారు నిన్న, ఆ పాట పాడటానికి వచ్చినా ఆ విషయంలో అయితే ఇంకా రిలీఫ్ దొరికే అవకాశాలు ఒకసారి సుప్రీంకోర్టు దగ్గర కేసు డైరీ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా బహుశా ఇందులో ఇంకొక ఎటువంటి ఉంది రఘురామరాజు గారు, అదేంటంటే కళ్ళం అజయ్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు సరే అప్పుడు అలా తర్వాత ఇంకోలా చెప్పి అది అలా అనలేదు సిబిఐ తప్పుదో పట్టించింది సిబిఐ మాట మార్చింది సిబిఐ అబద్ధం ఆడుతుంది అన్న మొత్తం ఏదైతే ఆయన చెప్పారు జగన్ చెప్పారనే విషయం కూడా వచ్చింది తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు చెప్పారు. ఎందుకంటే వెంకటకృష్ణ గారు అవును ఇక్కడ ఒక చిన్న మాట మనం ప్రజలకు తెలియాల్సింది, ఎప్పుడైతే మీడియా కథనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అజయ్ కళ్ళం గారు తెర మీదకి వచ్చి ఖండించారు, ఆ ఖండించినప్పుడు ఆయన నోట్లోంచి 6:30 రాలేదు కరెక్ట్ టైం రాలేదు, అప్పుడు ఆయన ఖండించినప్పుడు 6:30 రాలా, కేవలం ఏమయ్యా మేము పెద్ద మీటింగులకు వెళ్ళినప్పుడు గడియారం చూసుకుంటామంటే అని చెప్పి సీరియస్ అయ్యాడు తప్ప ఆయన 6:30 అన్న పదం రాలా, అవును 6:30 అన్న పదం తర్వాత వచ్చింది. సో దాన్ని బట్టే అర్థమైంది ఏంటంటే పాపం ఆయన మంచి వ్యక్తి కానీ ఆయన వెనుక కొన్ని అసాంఘిక శక్తులు భయపెట్టి మాట్లాడిస్తున్నట్టుగా ఉంది తప్ప స్వతహాగా ఆయన మంచివాడు, ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు, జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. ఈ కవర్ ఇంజిన్ ఫెర్నోల్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అంటే నేను స్పెసిఫిక్గా ఆ రోజు చెప్పినప్పుడే ఆయన 6:30 అని ఉంటే అది వేరే విషయం, ఇప్పుడు ఆయన మంచివాడు కాదు ఆ రోజు ఆయన చెప్పాలి.